మన నరసాపురానికి రావడం మన అందరి అదృష్టం. ఒకటి కాదు రెండు కాదు పన్నెండు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనల నిమిత్తం 3300 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టబోతూ ఉన్నారు. ఈ శుభ తరుణంలో నరసాపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. నరసాపురం మన నరసాపురం కొత్త జిల్లాగా ఆవిర్భవించిన తొలిసారిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్న ఈ శుభ తరుణంలో మీ అందరికీ సాదర స్వాగతం. ఈ శుభ తరుణంలో ఇక్కడకు హాజరైన అశేష జనవాహినికి, మంత్రులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, పోలీసులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. నరసాప్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి మీరందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరికొద్ది సేపట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకి రాబోతూ ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు నరసాపురం నియోజకవర్గంలో మొత్తం 12 పనులు, అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ఈరోజు నరసాపురానికి విచ్చేయడం జరుగుతోంది. నరసాపురం సముద్రం ఒకవైపు ఉంటే మరోవైపు జన సముద్రం జగనన్న సభలో ఉంది. నరసాపురం నియోజకవర్గ తీరంలో అభివృద్ది కెరటాలు ఊపుతున్న లేచే సమయం మరికొద్ది సేపట్లోనే ఉంది అని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం నియోజకవర్గంలో నవశకానికి నాంది పలుకుతూ ఉన్నారు. ఈనాటి దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీరందరూ కూర్చునుంటే ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి మీరందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన ప్రియ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే సభాస్థలికి రావడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో మన ముందు ఉంటారు. దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రోజున వివిధ పనులకు ప్రారంభోత్సవం చేయవలసిందిగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు 12 అభివృద్ది పనులు, శంకుస్థాపనల నిమిత్తం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నరసాపురానికి విచ్చేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక నరసాపురం నియోజకవర్గ ప్రజలకు ఒక అద్భుత బహుమతి అనే చెప్పుకోవచ్చు. 35 కోట్లతో కోత గురైన ఏటుకట్ల అభివృద్ధి మరియు స్లోవేజ్ నిర్మాణం, 31 కోట్లతో వీఆర్ ఛానల్ మరియు శేషావతారం ఛానల్ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. దయచేసి సభలో అందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం, బియ్యపుదిప్ప ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన, నరసాపురం అగ్రికల్చరల్ కంపెనీ భూములు, ఉప్పుటేరు నదిపై 3 రెగ్యులేటర్ల నిర్మాణం, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం, ప్రజారోగ్య సాంకేతిక శాఖ నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ది పథకం, నరసాపురం బస్టాండ్ పునరుద్ధరణ, ఖజానా మరియు లెక్కల కార్యాలయం నరసాపురం, జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టు, హైటెన్షన్ దుస్తుంబాదాలో విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవం. ఒకటి కాదు రెండు కాదు 12 పనులు ఒకేసారి. మరికొద్ది సేపట్లో మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకి రాబోతూ ఉన్నారు. ప్రజలందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీరు కూర్చుంటే వెనకాల వారికి చూడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి సభకు విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదికపై సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ బూడి ముచ్చల్ నాయుడు గారికి, శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోచేనరాజు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ దాడిశెట్టి రామలింగేశ్వరరావు గారికి, హోంశాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రులు
గౌరవనీయులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి, జలవనరుల శాఖ మంత్రులు శ్రీ అంబటి రాంబాబు గారికి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యా శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి విడుదల రజని గారికి, పురపాలక శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి, రవాణా శాఖ మంత్రులు శ్రీ పినిపే విశ్వరూప్ గారికి, పశు సంవర్ధక పాడి అభివృద్ధి మత్స్య శాఖ మంత్రులు శ్రీ సిదిరే అప్పలరాజు గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ జోగి రమేష్ గారికి, విద్యుత్తు అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు గనులు శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు శాసన వ్యవహారాలు నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ బుగ్గన రాజేందర్ రెడ్డి గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవనీయులు ముదునూరి నాగరాజ వరప్రసాద్ రాజు గారికి, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ కౌరు శ్రీనివాస్ గారికి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధరరావు గారికి, రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ గారికి, రాజంపేట నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గారికి, భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారికి, ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పుప్పాల శ్రీనివాస్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ శ్రీ కొండూరు అనిల్ బాబు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ వడ్డి రఘురామ్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ పివిఎల్ నరసింహరాజు గారికి, పశ్చిమ గోదావరి డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ చైర్మన్ శ్రీ వేంద్ర వెంకట స్వామి గారికి, ఏపీ స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ శ్రీమతి బి లీల గారికి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పి వీరన్న గారికి, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పాతపాటి సరాజ్ గారికి, ఏపీ శెట్టిపల్లిజ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డాక్టర్ జి తమ్మయ్య గారికి, నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ బర్రి శ్రీ వెంకటరమణ గారికి, నర్సాపురం ఏఎంసీ చైర్మన్ శ్రీ గుబ్బల రాధాకృష్ణ గారికి, నర్సాపురం మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి మైలాపుత్తుల సోని గారికి, మొగల్తూరు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి అందే సూర్యవతి గారికి, నర్సాపురం జడ్పీటీసీ శ్రీ బొక్క రాధాకృష్ణ గారికి, మొగల్తూరు జడ్పీటీసీ శ్రీ సిరిమాని బాపూజీరావు గారికి, నర్సాపురం 25వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఎర్ర ఉమా గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన సభికులందరికీ మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాం. గ్యాలరీలో కూర్చున్న వారు మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, 12 పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టడం జరగబోతూ ఉంది. ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది నిమిషాలలో వేదికపైకి రావడం జరుగుతూ ఉంటుంది. దయచేసి మీరందరూ హర్షధ్వానాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీ మీ గ్యాలరీల్లో ఉన్న వారందరూ కూడా అక్కడే కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన, నర్సాపురం అగ్రికల్చరల్ కంపెనీ భూములు, ఉప్పుటేరు నదిపై 3 రెగ్యులేటర్ల నిర్మాణం, నర్సాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం, ప్రజారోగ్య సాంకేతిక శాఖ నర్సాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకం, నర్సాపురం పట్టణ పర్యటన నందు ప్రారంభోత్సవాలు, నర్సాపురం బస్ స్టాండ్ పునరుద్ధరణ, ఖజానా మరియు లెక్కల కార్యాలయం, నర్సాపురం జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులు తదితర ఎన్నో మరెన్నో నర్సాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదికపైకి సాదర స్వాగతం.